మనం ఒక ముఖ్య విషయాన్ని మా తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడు ఇక్కడ వివాహ ప్రక్రియ అనేది మానవ జీవన గమనంలో చాలా అత్యంత ముఖ్యమైనది పరమావిధి ఈ సమస్తమైన జీవకోటికి ఆధారభూతమైంది ఈ ప్రకృతికి సంబంధించిందే వివాహ ప్రక్రియ ఈ వివాహ ప్రక్రియలో చాలామందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు చాలా రకమైనటువంటి బాధలు ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి తల్లిదండ్రులు అరేంజ్ చేసి మ్యారేజ్ చేయండి లేకపోతే ప్రేమించి చేసుకోనివ్వండి లేకపోతే వివిధ రకాలైనటువంటి విధానాలతోటి ఆ ప్రేమ వివాహాలనే కాదు అరేంజ్ వివాహాలనే కాదు రకరకాలైనటువంటి విధానాలు అది ఎవరు ఏందనేది కాకుండా ఎన్నో సమస్యలు ఉన్నతమవుతున్నాయి వీటన్నిటికీ మూలాధారంగా చూసుకోవలసినటువంటి మాటను మన తల్లిదండ్రులు మర్చిపోతున్నారు నేను ఎప్పుడు కూడా ఒకటే జ్ఞాపం చేస్తుంటాను అమ్మలారా తల్లులారా తండ్రులారా పెద్దలారా పూజ్యులారా గురువులారా సాధువులారా మహానుభావులైనటువంటి సరస్వతి పుత్రులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి మీ యొక్క అందరిని అభ్యర్థిస్తున్నటువంటి ఒక మాట వివాహ ప్రక్రియ అనేది ఈ యొక్క హైందవ ధర్మంలోనే అది ఒక గొప్ప విశేషమైనది సర్వ ప్రపంచంలో కూడా వివాహ ప్రక్రియ ఉంది కేవలం మన భారతదేశానికో లేకపోతే మనం హిందవ హైందవ మతానికో అనేది కాదు ఇక్కడ దాంట్లో రూపురేఖలు మారచ్చు విధానాలు మారచ్చ కానీ స్త్రీ పురుషుల కలయిక దానివల్ల ఉత్పత్తి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది అటువంటి ఒక మహత్తరమైన యజ్ఞం లాంటి దాన్ని మీరు ఎన్నో విధాలు కూడాను ఆలోచించి వారికి కావలసిన సమస్తమైనటువంటి కార్యశుద్ధులు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి వాళ్ళకి వసతులు అన్ని రకాలైనటువంటి వివాహానికి కావాల్సిన కళ్యాణ మండపాలు దానికి కావలసినటువంటి పిండి వంటలు తినాల్సిన ఆహార మెనువులు ఇన్ని చూసి ఇన్ని చేస్తున్నా కూడా వివాహ ప్రక్రియలో వివాహంలో తొలిలో ఇద్దరు భార్యాభర్త వచ్చేటువంటి అబ్బాయి అమ్మాయి పెళ్లికూతురు పెళ్లి కూతురు చూసుకోకుండా ఏం చేయరు ప్రేమించైనా చూ చేసుకుంటారు ప్రేమించకపోయినా అరేంజ్ అయినా చూసి చేస్తారు తల్లిదండ్రులు వాళ్ళ గుణగణాలు కనుకొన్న బ్యాక్గ్రౌండ్స్ ఆస్తిపాస్తులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చూస్తారు అమ్మాయి ఏం చదువుకుంది అమ్మాయి కనుక లక్షణాలు ఏంటో వాళ్ళు చూస్తారు ఇన్ని చేస్తున్నా ఇబ్బంది ఎందుకు వస్తుందని మా తల్లిదండ్రులు గ్రహించాల్సిన అవసరం ఉంది అది తెలిసి చాలామంది ఉంటారు వివాహం ఇబ్బంది రాగానే వెంటనే ఒక మాట అంటారు కుజదోషం వల్ల విడిపోయిందనో లేకపోతే రాహుకేతుల వల్ల విడిపోయిందనో లేకపోతే శరీష్ ప్రభావం విడిపోయిందనో లేకపోతే ఆ పిల్లవాడు మంచివాడు కాదంటానో లేకపోతే ఆ పిల్లవాడు అమ్మగారు మంచిది కాదనో లేకపోతే పిల్లగారి అమ్మ మంచిది కాదనో ఇట్లా చెడకొడుతున్నారనో ఇట్లా రకరకాల నిందాప నిందలు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు పోటీ ప్రచారం చేసుకుంటారు ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మా తరువు అర్థం చేసుకొని జరుగుతున్న జరుగుతున్న వాస్తవాలు చెబుతున్నాను నేను అవునా కాదా కానీ ఇది మీరు మీకు మీరు అనవసరంగా ఒకరి మీద ఒకరు అపోహలు పెంచుకోవటం ఆ లేనిపోని మాటలు ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం వల్ల వచ్చేదేం లేదు ఒరిగేదేం లేదు ఇంకా కక్షలు రోజు రోజు పెరిగిపోవడం తప్ప ఏమవు ఇక్కడ అసలు ఇలా జరుగుతానికి కారణం ఏమిటి అనేదానికి పూర్వంలో మన యొక్క మహానుభావులైనటువంటి పెద్దలు పూజ్యులు గురువులు ఆనాడు ఉండే వరాహముడు పరాశరుడు అప్పుడు ఉన్నటువంటి కాళిదాసు వీళ్ళంతా కూడాను ఇలాంటి సమస్యలు ఉన్నతమవుతాయి కలిగి హక్కులు ఉన్నాయి ఇలాంటి ఆలోచన పనులుగా ఉన్నందువలన లేనిపోని సమస్యలను ఉన్నతమవుతాయని ఉద్దేశపడి దానికి తారాబలం దేవా క్లియర్గా చెప్పారు తారాబలం చంద్రబలం ఈ రెండు చూడకుండా వివాహం చేస్తే ఇబ్బంది వస్తుంది అని చెప్పారు కనుక ఈ తారాబలం చంద్రబలం అనేటువంటి దాన్ని గుచ్చాలకి మనం చూసుకోవలసింది నేర్చుకోవలసింది కూడా ఒకటే ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు మీకు ఆ యొక్క ప్రధంగా కూడా ఒక ఒక ఈరోజు అశ్విని నక్షత్రాన్ని తీసుకొని ఆ నక్షత్రం కలిగిన ఆడపిల్లకి ఏ నక్షత్రం కలిగిన అబ్బాయి వరుడుగా వస్తే ఎంతవరకు కొందరు మరుగుతుందని చెప్తాను అది మా తల్లిదండ్రులు అందరూ రాసుకుంటారని పెన్ను కాగితం తీసుకొని చెప్తాను కాకపోతే ఈరోజు నేను ఇప్పుడే పెన్ను దిశ తీసుకోమన్నాను కూడా మీ పెన్ను కాగితం కోసం ఎత్తుకుతుండే నా కాలం నష్టం అయిపోతుంది కనుక దయచేసి నెక్స్ట్ వారానికి విని పెన్ను కాయను పెట్టుకోండి అక్కడి నుంచి చదువుదాం మనం ఏమ రోజు మన వాళ్ళని ఎందువల్లంటే ఇప్పుడు ఇప్పుడే కదా నేను చెప్పింది పెన్నుకాయను తీసుకోమని ఇంకా వాళ్ళు ఎక్కడ ఇప్పుడు అంతసారి పెన్ను కాయతో ఉండవు కదా అంత కంప్యూటరే కదా కాబట్టి మనం ముందు మనకు మనకు ఉన్నటువంటి గ్రహస్థితిని ఉండి ఏ గ్రహస్థితి వల్ల మంచి జరుగుతుందని తెలుసుకోవడానికి ఇవన్నీ సూచించారు అక్కడ ఇది గుర్తుపెట్టుకోండి మీరు ప్రతిసారి చెప్తున్నాను నేను కుజ దోషం అంటే కుజ నేను ఇప్పుడు మన కూడా నిన్న కూడా ఎప్పుడూ ప్రశ్న అడిగాను నేను ఇది కుజుడుకు దోషమా నీకు దోషమా కుజుడు దోషం పట్టిందా కుజుడు వల్ల నీకు దోషం పట్టిందా క్వశ్చన్ ఇది మీకు మీ ప్రశ్న వేసుకోండి నేనే నేను చెప్పాను కాకుండా ఇలాంటి కరెక్ట్ కాదు ఇక్కడ తర్వాత షష్టాష్టకములు అని అంటారు ఇక్కడ షష్టాష్టకములు అంటే ఆరు ఎనిమిది ద్వాదశములు అని అంటారు అన్నమాట ద్వి అంటే రెండు ద్వాదశం అంటే పన్నెండు అంతేదమ్మా ఇవన్నీ కూడా లగ్నాత్తు ఉండేటువంటి సిస్టమ్ లగ్నములు అంటే ఏంటి పన్నెండు మళ్ళీ ఆ పన్నెండు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పబోయేవి ఏంటి మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృక్షక ధనుస్సు మకర కుంభ మీన రాసులైన పన్నెండు రాసులనే మనం ఉంటాం ఆ రాసులకి అమ్మాయి యొక్క లగ్నం కూడా ఇట్నే ఉంటుంది రాసులన్నా లగ్నాలన్నా ఒకటే ఆ లగ్నానికి అబ్బాయి లగ్నానికి షష్టాష్టకములు అంటే ఆరు ఎనిమిది ఉండకూడదని మన వాళ్ళు చెప్తుంటారు కానీ అది ఉండకూడదని కదా అర్థం అట్లా ఉంటే ఎలాంటి ఇబ్బంది వస్తుంది ఎక్కువ అని బాగా అర్థమై ఉండకూడదని తీసేస్తావా పుట్టినప్పుడు లేచి వెళ్ళిపోతాయా పుట్టిన తర్వాత ఒక తర్వాత మనమే చెబుతున్నాం పుట్టుకతో వచ్చినది గిట్టున్నవరెవరికి అదే ఉంటుంది అనేది మనమే సామర్థ్యం చెబుతున్నాం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని మా తల్లిదండ్రులు కూడా ఈ ప్రత్యేక విషయాలు